వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, మంజుల ఆంటీ అని. వాళ్ళ మమ్మీకి కొద్దిగా హెల్త్ బాగలేదు కాబట్టి ఈ రోజు మనం చూడడానికి వెళ్తున్నాం అనమాట. మంజుల ఆంటీ వచ్చేసి మా రాజేష్ ఉన్నాడు కదా, మా అన్నయ్య, రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. సో 10th లో ఉన్నప్పుడు ఇలా వీళ్ళందరూ చాలా క్లోజ్ అయ్యారనమాట. అంటే 10th వరకు వాళ్ళ ఫ్రెండ్, తర్వాత మేము ఫ్రెండ్ అయ్యాం. 10th వరకు రాజేష్ మరి మనోజ్ ఇద్దరే ఫ్రెండ్స్. ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ సాగుతుంది. ఇప్పుడు తెలిసిందనమాట ఆంటీ వాళ్ళ మమ్మీకి బాగలేదని. అందుకే ఈ రోజు మనము మరి నవీన్ ఆంటీ ఇద్దరు కలిసి వెళ్తున్నాం వాళ్ళని చూడడానికి. సరే, ఇప్పుడైతే ఇది కూడా కొద్దిగా వీడియోస్ చేసి పెడదామని అనుకున్నాము. అంటే ఎక్కువగా మనం కుకింగే కాకుండా ఇది కూడా చేయాలని కూడా అనుకుంటున్నాము. సో పదండి, ఇప్పుడు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పాం కదండి ఈరోజు మంజుల ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. సో అజ్జికి ఎలాగో బాగలేదు కాబట్టి, అజ్జి అంటే మీ అందరికి తెలుసు కదా, నానమ్మ అని అంటారు. కన్నడలో అయితే నానమ్మ అయినా ఇటు అమ్మమ్మ అయినా ఇద్దరికి కూడా అజ్జినే అంటారు. అలా ఫ్రూట్స్ అన్నీ కొనేసి వచ్చిన తర్వాత హై కాన్ఫిడెన్స్ మీద అదే ఇల్లు అని అనుకున్నాము. తర్వాత చూస్తే ఆ ఇల్లు కాదు, ఇది పక్క ఇల్లు. అంటే ఇక్కడ ఫస్ట్ అంత ఇల్లు లేకుండా అనమాట. అంటే నేను చిన్నప్పుడు వచ్చాను, ఒక 10th 9thలో ఇలా వచ్చాను. సో నాకైతే అసలు గుర్తులేదు. మమ్మీ వాళ్ళు కూడా రీసెంట్గా వెళ్ళలేదు. ఇక్కడ ఒక హెవీ కామెడీ ఏంటంటే అండి, మమ్మీ ఏమో ఫస్ట్ ఇల్లు కాదు అటు ఇల్లు అని చెప్తున్నారు. అంటే మమ్మీ కాన్ఫిడెన్స్ మీద అటు వెళ్ళిపోయారు. చూస్తే వాళ్ళ ఇల్లు ఇక్కడే. అంటే వాళ్ళు ఫస్ట్ అటు సైడ్ ఉందరు అనమాట, తర్వాత ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యారు ఆంటీ వాళ్ళు. మమ్మీ ఆ హై కాన్ఫిడెన్స్ మీద వాళ్ళ ఇల్లు అటు సైడ్ ఉందని చెప్పేశారు. పాపం నవీన్ అంటే అటు వెళ్ళొచ్చారు. ఇప్పుడైతే మనం అజ్జిని పలకరిద్దాం వచ్చండి. అంటే అజ్జికి ప్యారలైజ్ అయిందనమాట. సో అప్పటి నుంచి మనం రావడానికి కుదరలేదు టైము. సో ఇప్పుడు టైం దొరికింది, అందుకే ఇప్పుడు వచ్చామన్నమాట. చూడండి, వాళ్ళు వచ్చేసి మంజుల ఆంటీ వాళ్ళ అమ్మగారు. మనం ఇలా పలకరిద్దామని వస్తే ఆంటీ ఏమో ఏకంగా ఆ రోజు భోజనం చేసి వంట చేసేద్దామని అన్నారు. అయితే మమ్మీ వాళ్ళే ఇంకా జాబ్ చేసి వంట కూడా చేస్తున్నారు. మనసా హాయ్ హాయ్ ಚೆನ್ನಾಗಿದೆ ಬಿಡು. మనము అజ్జికి బాగలేదని చూడ్డానికి వస్తే ఆంటీ ఏమో, అంటే మంజుల ఆంటీ ఏమో, మీరు వచ్చిందే చాలా రోజుల తర్వాత, మంత్స్ ఇయర్స్ తర్వాత వచ్చినట్టుంది, ఈరోజు అందరూ మా ఇంట్లోనే వంట చేసి అందరూ కలిసి తిందామని చెప్పారు. సో ఇప్పుడైతే నవీన్ ఆంటీ మరి మా మమ్మీ ఇద్దరు కలిసి వంటకి ప్రిపేర్ చేస్తున్నారనమాట, హెల్ప్ చేస్తున్నారు. మమ్మీ ఏమో బజ్జీ పిండి కలుపుతున్నారు, అక్కడ ఆంటీ ఏమో ఆల్రెడీ పాయసం పెట్టేశారనమాట. సో ఇందాక నేను మానస అని పరిచయం చేయించాను కదండి, మానస వచ్చేసి మనోజ్ వాళ్ళ సిస్టర్. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని మొబైల్ యూస్ చేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మానస వాళ్ళ డాడీ. నేను నిన్న ఒక షార్ట్స్ అప్లోడ్ చేశానండి, ఒక డ్యాన్స్ది. ఆ డ్యాన్స్లో నాతో పాటు డ్యాన్స్ చేసిందే మానస. ఇంతవరకు మీరు ఆ షార్ట్స్ చూడలేదు, మిస్ అయిపోయినారు అన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, మీరు వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇక్కడ నైటీ వేస్తున్నారు కదా ఆంటీ, నేను మంజుల ఆంటీని మీకు ఇంతవరకు పరిచయం చేయించలేదు. ఆంటీ మంజుల ఆంటీ అండి, మనోజ్ వాళ్ళ మమ్మీ. ఇప్పుడైతే నన్ను వదిలారనమాట. అంటే నేనే అన్నాను నాకు ఇంట్రెస్ట్ వచ్చి, అంటే నేను చేస్తాను ఈరోజు అని. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అనేది. ತೆಗಿಲ ಆಂಟಿ? ಹ್ಞೂ ತೆಗಿಯವ ಆಗುತ್ತಾ? ತೆಗಿಲ? ಹ್ಞೂ ತೆಗಿತೀನಿ. ಮಾನಸ ಬರುತ್ತಾ ಆಂಟಿ ಅಡುಗೆ? ಮಾನಸ ನಿನಗೇನೇನು ಅಡುಗೆ ಬರುತ್ತೆ? ಮಮ್ಮಿ ನನ್ನ ಮರ್ಯಾದೆ ಮಮ್ಮಿ ಬೇಡ ಮಮ್ಮಿ ನೀನು ಕೇಳ್ಬಿಡಪ್ಪ ನೀನು ಬರಲ್ಲ. ಮಮ್ಮಿ ಈಗ ಕೇಳಿ ಮಾನಸನ ಬರುತ್ತಾ ಅಂತ ಅಂಕಲ್ ಸಿರೀಶಾ ಯಾರು ಬರಲ್ಲ ಅಂದ್ರೆ ಖುಷಿ. అంటే నాకు కొద్దిగా ఇలాంటి వాటిల్లో భయం అండి. అంటే ఎవరికైనా వంట వచ్చు అన్నట్టయితే, నాకన్నా చిన్నవాళ్ళు అయ్యి వంట వస్తుందంటే కొద్దిగా నాకు టెన్షన్ అయిపోతుంది, నన్ను అడుగుతారేమో అని. సో ఈరోజు అయితే మమ్మీ కొద్దిగా హ్యాపీ అయ్యారు. నాకుగా నేనే ముందుకొచ్చి మమ్మీ నేను చేస్తానని చెప్తే మమ్మీ సరే చెయ్యు అని చెప్పారు. అంటే నాకు టెన్షన్ నిజంగా, వంట అంటేనే చాలా భయము. ఎప్పుడు నేను చేయలేదు, అంటే వాయిస్ కూడా నేనే ఎప్పుడు మమ్మీ వీడియోస్ చేస్తే ఇస్తాను కానీ నాకుగా నేను వంట ఎప్పుడూ చేయలేదు. అదొక్కటే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చూడలేదు నేను చేసిన వంట అన్నట్టయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అది కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ಎಷ್ಟು ಬಜ್ಜಿ ಆಗಿದೆ ಸಿರೀಶಾ? ಬೋಂಡ ಎಷ್ಟಾಗಿದೆ? ಚೆನ್ನಾಗಿದೆ, ಪರವಾಗಿಲ್ಲ, ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾ ಇದೆ, ಸೂಪರ್ ಆಗಿದೆ. ಅಜ್ಜಿ ಹ್ಞೂ ಅಂಕಲ್ ಮೊದಲೇ ಹೋಗಿದ್ವಲ್ಲ ಅವತ್ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಯಶವಂತಪುರ ಅಲ್ಲಿ అంటే అంకల్ వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ షార్ట్స్ చూస్తున్నారనమాట. మీరు అందరూ నిజంగా రైల్వే స్టేషన్లో డ్యాన్స్ చేశారా అని అయితే మమ్మీ వాళ్ళు చెప్తున్నారు, అవును ఇలా వెళ్ళినప్పుడు చేసామని చెప్పారు. నేనైతే అలా బజ్జీలు వేస్తుండగానే ఒక 2-3 బజ్జీలు తీసి తినేసాను నేను అక్కడే. ఇక్కడైతే అప్పడాలు చూస్తున్నారు కదా, అవన్నీ ఇంటి అప్పడాలేని. ఒక్కసారి మమ్మీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తారు అప్పడాలు. కాకపోతే ఇప్పుడే కాదు, కొద్దిగా ఎండ ఎక్కువగా రావాలి, ఇక్కడ కొద్దిగా వర్షం ఉంది కాబట్టి ప్రజెంట్ చేయలేము. ఇప్పుడైతే వెళ్ళినప్పుడు ఒకసారి అజ్జిని పలకరించి వెళ్దామని అనుకుంటున్నాము. అంటే భోజనం చేసి అటు డాన్స్ చేసాము నేను మానస, సో టైం అక్కడే మనకి ఎక్కువ అయిపోయింది. వచ్చింది మనం భోజనం చేసి వచ్చాము ఇంటి నుంచి, కాకపోతే వీళ్ళు చాలా రోజులకు వచ్చామన్నారు కాబట్టి ఇంకొకసారి వాళ్ళతో కలిసి భోజనం చేసాము. అజ్జితో మాట్లాడుతున్నాము. ಭಗವಂತ ತಾಯಿ ನಿಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ಲಿ, ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ದೊಡ್ಡವರ ಆಶೀರ್ವಾದ ಇರ್ಬೇಕಮ್ಮ. ಪರಮಾತ್ಮ ನಿಮ್ಗೆ ಸಾವಿರಾರು ಸಾಯಿಸ್ಬೇಕು, ಹೆಂಗಂಗ ಅಕ್ಕ ತಂಗಿರಂಗಿದ್ದೀರಲ್ಲ ಹಂಗಿರ್ರಿ, ಹೆಣ್ಮಕ್ಳಂಗಿದ್ದೀರಿ, ಅದೇ ನಾವು ಅವಾಗ್ಲಿಂದ ಹಂಗೆ ಇರಪ್ಪ. అంటే ఇక్కడ అజ్జీ చెప్తున్నారు, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు కదమ్మా, అందరూ ఇలాగే అక్క చెల్లెల్లాగే ఉండండి అని చెప్తున్నారు. చెప్పాను కదా వాళ్ళకి ప్యారలైజ్ అయ్యిందని, సో అలా ఒక దాని సహాయంతో లెగుస్తారనమాట. సో ఇది నేను ఎక్కువగా వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను, అసలు నాకు అది చూస్తుంటేనే కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో నేను ఇంకా వీడియో అయితే ఎక్కువగా అప్లోడ్ చేయలేను. ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి నుంచి బస్ స్టాండ్కి వస్తున్నాము. వచ్చినప్పుడు అంకల్ మనకి డ్రాప్ చేశారనమాట. ఫస్ట్ ట్రిప్ అయితే అంకల్ బైక్లో నేను మమ్మీ వచ్చేసాము. నెక్స్ట్ నవీన్ ఆంటీ మరి మానస వస్తున్నారు. సో వాళ్ళు వస్తారని నేను మమ్మీ ఇలా కాస్తున్నాం అనమాట బస్ స్టాండ్లో. సో ఇలా మంజుల ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పక్కనే మమ్మీ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఇల్లు ఉందనమాట. సో అక్కడి నుంచి ఒక అంకల్ డ్రాప్ చేశారు కదా బస్ స్టాండ్, అక్కడి నుంచి అంటే ఇలా నడుచుకొని వెళ్ళిపోతే ఒక ఇల్లు ఉందనమాట మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. సో ఇక్కడ ఆంటీకేమో వాళ్ళ ఇల్లు ఒక్కసారి వచ్చినట్టు గుర్తుంది, కానీ వాళ్ళకి ఎక్కడుందో ఇల్లు కన్ఫర్మ్గా తెలీదు. ఎవరు ఇంటికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు నిజంగానే ఇక్కడ. తర్వాత ఆంటీ వాళ్ళ ఇల్లు తెలుసుకోవడానికి నవీన్ ఆంటీ ఏమో అంకల్కి కాల్ చేశారు. అప్పుడు అంకల్ చెప్పారు, ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ పెయింట్ ఉంటుందమ్మా అక్కడ చూడు, మా ఇల్లు అక్కడే అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 3 ప్యారెట్ గ్రీన్ కలర్స్ ఉన్న ఇల్లు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అటువైపు ఒకటి ఉంది. కాకపోతే అక్కడ మనం కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయలేదు, ఇలా వచ్చి వెళ్ళిపోయింది కదా అక్కడ మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ ఒక్క ఇల్లు మరి ముందు ఒక ఇల్లు ఉంది కదా అవి రెండే కాన్సన్ట్రేట్ చేసాము. తర్వాత చూస్తే ఆ ఇల్లు ఆంటీ వాళ్ళది ఉన్నట్టుండి వెళ్ళిపోయాము, అసలు ఇన్ఫామ్ చేయకుండా. సో అందుకే ఆంటీ నైటీలో ఉన్నారు. ఆంటీ పేరు వచ్చేసి లీలా ఆంటీ. లీలా ఆంటీ అని చెప్పాను కదా, లీలా ఆంటీ వాళ్ళ కూతురు అండి భవ్యక్క అని. నేను ఇంటర్ చదివినప్పుడు భవ్యక్క అంటే నేను అక్క 1 year డిఫరెన్స్ అంతేని, అక్క 2nd year ఉన్నప్పుడు నేను 1st year. అప్పుడైతే మంగళూరులో ఇద్దరు స్టడీ చేసేవాళ్ళం అనమాట. అంటే మా ఊరు నుంచి మంగళూరుకి ఒక నైట్ హోల్ డే నైట్ పట్టేదనమాట వెళ్ళడానికి. అప్పుడు మమ్మీ ఇంకా లీలా ఆంటీ వచ్చినప్పుడు మొత్తం నాన్ వెజ్ చేసుకొని వచ్చేవారు, అంటే అక్కడ మన రూమ్మేట్స్ అందరికి ఇవ్వడానికని. సో అలా నాకు లీలా ఆంటీ కొద్దిగా పరిచయము. వీళ్ళు వచ్చేసి లీలా ఆంటీ వాళ్ళ అమ్మగారండి. ರಾಜೇಶ್ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ ಅವ್ರ ಅಮ್ಮ ಇದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಒಳಗಡೆ ಮಯೂರ ಹೋಟೆಲ್ ಹತ್ರ, ಅಲ್ಲಿ ಅವ್ರ ಅಮ್ಮಗೂ ಹುಷಾರಿಲ್ಲ. ఇప్పుడైతే నవీన్ ఆంటీ వాళ్ళ అమ్మతో లీలా ఆంటీకి వీడియో కాల్లో ఇలా మాట్లాడిస్తున్నారనమాట. అలా వాళ్ళు కాఫీకి లీలా ఆంటీకి అన్నారు మీరే వచ్చేయండి, వాళ్ళిద్దరు తాగేశారు ఆల్రెడీ అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే లీలా ఆంటీకి బాయ్ చెప్పేసి మనం ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. ఇప్పుడే మనము మధ్యాహ్నం వచ్చాము, ఇప్పుడు ఆల్రెడీ 6:30 అలా అయిపోయింది టైము. ఇంటికి వెళ్ళాలని రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడే జస్ట్ వచ్చాము. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది నైట్. ఇప్పుడు మమ్మీ ఇంకా వంట చేయాలి, ఇంకా ఇంతవరకు వంట ఏం లేదు. ఇప్పుడు నైట్ 8 o'clock కి స్టార్ట్ చేయాలి. కొద్దిగా టైర్డ్ అయితే అయ్యామన్నమాట. అక్కడైతే డాన్స్ మొత్తం చేసాం కాబట్టి కొద్దిగా అలిసిపోయాము. మేము లేదు, మేము కొంచెం ఒక్కకి టైర్డ్ లాగా ఉంది. ఒక్క పెడుతుంది, వర్షం వస్తుందేమో ఒక్క పెడుతుంది. డాడీ అయితే ఫ్యాన్ కూడా వేసేసారు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి కంప్లీట్ చేయాల్సిందే. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్ అందరికీ.